జేఈఈ అడ్వాన్స్డ్ 2024 ఫలితాలలో ఓపెన్ కేటగిరీలో నారాయణదే ఆధిపత్యం. నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి సుమన్ టీవీ తరపున హార్దిక శుభాకాంక్షలు. ఒకప్పుడు ఇద్దరు కలిసే పనిచేశారు, ఒకే పార్టీలో ఉంటూ ప్రజా సమస్యలపై గలమెత్తారు. పార్టీ అధినేతగా ఒకరు, ఎమ్మెల్యేగా ఒకరు ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అయ్యారు. వారే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఏపీ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. అయితే ఇక్కడే అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి వస్తారని అంతా భావించారు. కానీ ఆయన రాకపోవడంతో అసలేం జరిగిందనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని మోదీ సహా హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని అంతా భావించగా అనూహ్యంగా రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. ఇప్పుడిదే హాట్ టాపిక్గా మారింది. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు చంద్రబాబు అధ్యక్షతన రేవంత్ రెడ్డి పనిచేశారు. నాడు తెలంగాణ రాజకీయాలలో టీడీపీ తరపున రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తాజాగా చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని రేవంత్ ఇటీవల స్పష్టం చేసినా ఆయనకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశమవుతుంది. చంద్రబాబు రేవంత్ మధ్యనున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా రేవంత్కు ఆహ్వానం అందడం పక్కా అని అంతా భావించారు. కానీ ఆయనకు ఆహ్వానం అందనట్లుగా సమాచారం. సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు పక్క రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం ఆనవాయితీ. గతంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ హాజరయ్యారు. ఈసారి ఏపీలో చంద్రబాబు గెలుపొందడంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కూటమి ఘన విజయంపై శుభాకాంక్షలు కూడా చెప్పారు. పైగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే అటెండ్ అవుతానని స్పష్టం చేశారు. కానీ అనూహ్యంగా రేవంత్కు చంద్రబాబు నుంచి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. రేవంత్కు ఆహ్వానం అందకపోవడానికి రాజకీయ అంశాలే కారణమని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం, ఇండియా కూటమి తరపున సార్వత్రిక ఎన్నికలలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన రేవంత్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భావించినట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోడీతో పాటు ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు హాజరవుతుండడంతో రేవంత్ ఈ వేదికను పంచుకోవడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. ఇటీవల ఎన్నికలలో కూడా బీజేపీని టార్గెట్ చేస్తూ రేవంత్ రెడ్డి పలు రాష్ట్రాలలో ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. వీటన్నిటిని పరిశీలించే రేవంత్ను చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.